हरीश राव गारु कामेंट्स की सुंदर रामकृष्ण रेड्डी गारु ऐ थिंक समाधान चेप्पेट्टुन्नारु इप्पुडु हरीश राव गारु गानी तेलंगाणा गानी वारु एदैना गोप्पलु चेप्ते चेप्पुकोवच्चु चेसि वाळ्ळु चेप्पुकोवडानिकि माकेम अभ्यंतरं लेदु వారిది ఒక రీజనల్ ఫోర్స్ సరే ఇప్పుడేదో జాతీయ ఫోర్స్ గా క్రియేట్ అవుతా ఉంటున్నారు అది మనకు తెలియదు మా రాష్ట్రం మీద మమ్ములి పోల్చాల్సిన అవసరం లేదు అదేదో కేసీఆర్ కి అంటే వాళ్ళ మామకి ఆయనకి మధ్యన ఏదైనా తగాద ఉంటే అక్కడ తెలుసుకోవాలి తప్ప మమ్ముల్ని ఏలు పెట్టి చూపించేటటువంటి అర్హత మీకు లేదు ఎందుకంటే మేము విడిపోయినటువంటి వారం మాకు రెవెన్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి రెవెన్యూస్ తక్కువగా ఉన్న సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంలోనే అత్యద్భుతంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపించేటటువంటి నైతిక అర్హత హరీష్ రావు గారికి లేదు ఆ ముఖ్యమంత్రి గారికి లేదు ఆ ప్రభుత్వానికి లేదు మమ్ముల్ని ఏలు పెట్టి చూపించాలని ప్రయత్నం చేయటం సరైనటువంటి విధానంగా మీ పరిపాలన మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు మాతో పోలుస్తారండి మాతో పోలిస్తే అన్ని రంగాల్లో పోలుద్దాం రండి మాకేం అభ్యంతరం లేదు హరీష్ రావు గారు మనవి చేస్తున్నా రండి దేనిలో ఏ విధంగా ఎవరు బెటర్ పోల్చుకుందామా డిబేట్ చేద్దామా ఏమిటి మీ ఉద్దేశం మీరు అక్కడే ఉన్న బలహీన పడిపోతున్నారని మమ్ముల్ని వేలు పెట్టి చూపిస్తే బలవంతం అవుతాం అని అనుకుంటున్నారా లేక మేనమ మీ మేనమావకి నీకు మధ్య తగాద ఉంటే దాన్ని రెచ్చగొట్టుకోవడం కోసం మా మీద ప్రయోగం చేస్తున్నారా ఆలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే నేను ఎప్పుడు రావాలో ఎప్పుడు గెలవాలో బుచ్చి చౌదరి గారు నిర్ణయిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారా అంటే వాళ్ళ దయాదాక్షిణ్యాలతో నేను శాసనసభకు రాలేదు వారి దయాదాక్షిణ్యాలతో నేను గెలవలేదు ఆ వారి దయాదాక్షిణ్యాలతో నేను రాజకీయాల్లో లేను నేను రెండు సార్లు వద్దని పోటీ మానుకున్నటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోమని తెలుగుదేశం వారికి చెప్తున్నా మీ పరిస్థితి ఏంటి అసలు నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా అడిగారు కాబట్టి 175కి 175 సీట్లు మనం గెలుస్తున్నాం గెలవాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొదటి నుండి చెప్పారుగా మీరు ఎవరు నమ్మారా మీరు నమ్మల నాకు డౌటే కానీ మొన్న సమావేశంలో చాలా క్లియర్ గా చెప్పారు ఆయన ఒక మాట అప్పుడు నాకు పూర్తి విశ్వాసం కలిగిందని చెప్తున్నా 175కి 175 గెలవబోతున్నాం ఆయన ఒకే ఒక మాట అన్నాడు మీ అందరూ ఆలోచించవలసింది ఏమిటంటే మనస వాచ కర్మణ నమ్మి నేను చెప్తున్నాను 175కి 175 మనం గెలవగలము కారణం ఈ రాష్ట్రంలో 87% ప్రభుత్వ లబ్ధిని పొందిన వారు ఉన్నారు నేను బటన్ నొక్కితే 187 మందికి లబ్ధి జరిగింది ఈ 3.5 సంవత్సరాల కాలంలో అంతే కాదు కింద నుంచి పైదాకా రాజకీయ నాయకత్వం చూస్తే గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇంతవరకు చూస్తే 90% ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు మీరందరూ కదిలి రంగంలోకి దిగితే 175కి 175 మనం గెలవబోతున్నాం విశ్వాసంతో ముందు కడవండి ముందుకు నడవండి అని చెబితే ఇవన్నీ వదిలేశారు ఎదుగుతున్నారు వారసులు రావద్దని జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చాడు ఏంటి నాకు అర్థం కాదు పాజిటివా నెగిటివా ఏమయ్య రామోజీరావు గారు పెద్ద ఫ్రంట్ పేజ్ రాశావు కదా అయ్యా రామోజీరావు గారు రాజకీయాల్లో వారసులు ఎవరు ఉండరు రాజకీయాల్లో లీగల్ గా అంటే వారి ఆస్తులకు వారసులు ఉంటారు వారి వ్యాపారాలకు వారసులు ఉంటారు రాజకీయాల్లో వారసులు రావాలి అంటే ప్రజలు ముద్ర వేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చాడు వారసుడు వారసుడు వారసుడని ముద్ర వేశారు ప్రజలు దొడ్డిదోవని తీసుకొచ్చారు నేను మనవి చేస్తున్నా రాజకీయాల్లో అయ్యా మీరేదో నిలబడుకోకుండా మీ అబ్బాయిని నిలబెట్టాలనుకుంటున్నారేమో ఇది సమయం కాదు మళ్ళా తర్వాత ఆలోచిద్దాం
అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ నిర్ణయం ఏమవుతుంది అంటే దట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. దాన్ని పెద్ద ఏ వార్త లేనట్టు ఫ్రంట్ పేజీలో ఒక పెద్ద నెగిటివ్ వార్తగా రాశారు. నాకు అర్థం కాల అంటే బహుశా మా ఎమ్మెల్యేలు అంటే నాకెవరు వారసులు లేరు అనుకోండి, మా ఎమ్మెల్యే చాలా మంది ఇది మంచి తరుణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే చాలు 175 గెలవబోతున్నాం కాబట్టి మా కుమారుల్ని మా కుమార్తెల్ని పెడదామని అనుకుంటున్నారేమో, తప్పే ఉంది అనుకుంటే దానికి మా లీడర్ అంగీకరిస్తారా లేదు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అది ఒక పెద్ద వార్తలాగా ఏ వార్తలు లేనట్టుగా రామోజీరావు గారికి అది ఫ్రంట్ పేజీ వార్తగా నెగిటివ్ వార్తగా రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. రామోజీరావు గారు అయ్యా చాలా విషయాలున్నాయి ఈ రాష్ట్రంలో, చాలా ప్రజలకు తెలియపరచాల్సిన విషయాలున్నాయి, పాజిటివ్ రాసే మనసు మీకు లేదు, మంచి కార్యక్రమాలు చేస్తున్నా మీరు రాయలేరు, మేనిఫెస్టోను తగలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది, మేనిఫెస్టో కనపడుకోకుండా దాచేసింది తెలుగుదేశం పార్టీ, మేము మేనిఫెస్టోలను ముద్రించి ఇంటింటికి వెళ్ళి మేము మేనిఫెస్టో ఇస్తుంటే నీ గొప్పతనం కనపడలేదా నాకు అర్థం కాలేదు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పుస్తకం రాశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనసులో మాట, ఆ పుస్తకం కనపడదు తగలేసేసారు, అవన్నీ నెగిటివే. దాన్ని ఒకసారి చదివితే అర్థమైంది చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అర్థమైంది. వాళ్ళు చెప్పే మాటలు పుస్తకంలో రాసిన మాటలు చూస్తే అర్థమవుతుంది. ఇవేమి రాయరు, ఇవి రాస్తారు వారసులు వద్దన్నారు, పోలవరం సర్వనాశనం అయిపోయింది, అమరావతిని పట్టించుకోవడం లేదు, ఛత్తీస్గఢ్ ఒరిస్సా అండ్ తెలంగాణ ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, మీరేం చేస్తున్నారు? వాస్తవాలు రాయొచ్చు కదా, వాస్తవాలు రాసే వాళ్ళు ఎలా రాస్తారు? పోలవరానికి ఏ అడ్డంకు లేదు, 2009-2011లోనే అన్ని క్లియరెన్స్ వచ్చాయి, పోలవరాన్ని అభ్యంతర పెట్టడం ఆ రాష్ట్రాలకు తగదు అని రాయవలసినటువంటి రామోజీరావు గారు హైదరాబాద్ ఉంటే ఉండొచ్చు. మీరు ధర్మం రాయలుగా, అది రాయలు మెయిన్ హెడ్డింగ్లు వేరే రాస్తారు, ఏమిటి పోయగలరు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉంటే పోలవరం మీద కోపం చూపిస్తారు, ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకలాగా మారిపోవాలని కోరుకుంటారు, ఏమి బుద్ధులయ్యా మీకు, దౌర్భాగ్యమైన బుద్ధులు నాకు అర్థం కాలేదు. ప్రజల క్షేమం మీకు అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం నాశనం కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే పోలవరం సర్వనాశనం కావాలా? ఏమిటిది ఇదంతా కూడా? ఒక దుష్ట ఆలోచనతో దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు గ్యాంగ్ చేస్తున్నటువంటి పని, దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, చేసుకుంటారు, ఇంకా అందరూ అర్థం చేసుకున్న తర్వాత మీకు నేను మనవి చేస్తున్నా 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుంది, ఎప్పుడో ఎన్నికలు రాగానే తెలిసిపోతుంది, అప్పుడే మీకు అర్థం అవుద్ది. చంద్రబాబు నాయుడు ఇప్పుడే పిసుకుంటున్నాడు చూసారుగా, నేను సమావేశం పెట్టాడు. ప్లీజ్ ప్లీజ్ సీనియర్స్ మీరు పని చేయటం లేదు, బాగా పని చేయండి లేకపోతే మనం అధోగతి పాలవుతాం అని నేను చెప్పుకున్నానని వాళ్ళే చెబుతున్నారు. చంద్రబాబు పని అయిపోయింది, ఆయన రాజకీయాల్లోకి నెగ్గుకు రాలేడు, మరి మాట్లాడితే కుప్పంలో కూడా గెలవలేడు, ఇది వాస్తవం. ఇన్నాళ్ళు సాగింది కానీ కుప్పంలో కూడా ఓటమి పాలు కాక చంద్రబాబుకి తప్పదు, ఇది రేపు జరగబోయే చరిత్రలో వాస్తవం, ఇది మీరే చూస్తారు.